हाई फ्रेंड्स, सो ई विधंगा नेमाट वीडियो इंस्टा अप्ला एला एडिटिंग चेसुकोवालो नेनु ई वीडियो कंप्लीट गा अयिते एक्सप्लेन चेसानु। सो फ्रेंड्स, वीडियो अयिते इक्कड स्किप चेयकुंडा चूडंडी। सो ई वीडियो मीकु नच्चिते लाइक चेयंडि। सो इंको विषयं एंटंटे मी नेम अनेदी किंद कामेंट चेयंडि, नेक्स्ट टाइम मी ओक नेम पेट्टैते वीडियो एडिटिंग अनेदी चेस्तानु, ओकेना। सो ओके फ्रेंड्स, इप्पुडु मनं लेट चेयकुंडा अयिते वीडियो अयिते स्टार्ट चेद्दां। लेट्स स्टार्ट द वीडियो। मास अने पदानिकि बोट्टु कोसि पेरेट्टिंदे आयनु चूसे फ्रेंड्स। ఒక నిమిషం ఒకసారి మన ఛానల్ అనేది ఓపెన్ చేయండి। మన YouTube ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లేలిస్ట్ అయితే ఉంటుంది చూడండి। ఇక్కడ మీకు ప్లేలిస్ట్ అని ప్లేలిస్ట్ ఉన్న తర్వాత ఇక్కడ మీకు నేమట్ వీడియోస్ అయితే చాలా అయితే ఉన్నాయి, అంటే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను। సో ఒకసారి ఆ నేమట్ వీడియో ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ కొన్ని Instagram లో ట్రెండింగ్ అవుతున్న ప్రతి ఒక్క నేమట్ వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది। సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండంటే ఖచ్చితంగా అయితే ఈ వీడియో చూసి మీరు కూడా నేమ్ అయితే క్రియేట్ అనేది చేసుకోండి, ఓకేనా। సో ఓకే, ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం। फ्रेंड्स, वीडियो रेटिंग कोसमें मन खचिता मोबाइल अच्छे पिक्सेल लैब अलगे इंस्टाटाप अच्छे उड़ा ओके। मैं प्ले स्टोर अच्छे अवेलेबल उ पिक्सेल लैब। सो सिंपल डाउनलोड ओपन अने ओपन तरह मन डायरेक्ट विधा ओपन अतदी। सो ओपन अन तरह इक न्यू टेक्स्ट इक डबल टैप चाहिए। डबल टैप तरह इक टेक्स्ट अने सो टाइप चाहिए ओके। एवर नेम अच्छे एडिटिंग चेयर वाल नेम अनेक टाइप चाहिए ओके। इक नैन दीपक टाइप सो एंटे अतु सो कामेंट सेक्शन अड़गाड़ का बट्टी नैन विधा चैन नेम कामेंट चाहिए नेम पे वीडियो एडिटिंग అనేది చేశాను ఓకే। सो ఈ విధంగా పైన ఓకే బటన్ మీ టాప్ చేసుకోండి। టాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ బిగ్ ఏ ఉంటది, సో ఇక్కడ టాప్ చేసుకోండి। లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేయండి। ఈ విధంగా చేస్తే మీకు ఇక్కడ చూడండి ఫాంట్ ఉంటది, ఫాంట్ మీ టాప్ చేసుకోండి। ఇక్కడ మీకు ఇందులో కొన్ని ఫాంట్స్ అయితే ఉంటాయి, ఇందులో నుంచి కూడా మీరు ఫాంట్ అనే యాడ్ అనేది చేసుకోండి। నేను ఇక్కడ మై ఫాంట్స్ ఉంటాయి, నేను యూస్ చేసిన ఫాంట్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ అనేది చేసుకోండి। ఇక్కడ ఫాంట్ అయితే ఉంటుంది, ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని కింద ఓకే మీద టాప్ చేసుకోండి, మనకు ఫాంట్ అయితే యాడ్ అయిపోతది। దీని కొంచెం అయితే ఈ విధంగా పెద్దగా చేసుకోండి నేమ్ అనేది ఓకేనా। సో మీకు ఫాంట్స్ ఎలా యాడ్ చేసాను రాకపోతే ఒక వీడియో అయితే ఉంటుంది చూడండి, ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో ఓకే। మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, మీరు చాలా సింపుల్ ఇక్కడ మీకు షాడో ఉంటుంది, షాడో మీరు టాప్ చేసుకొని ఇక్కడ ఎనేబుల్ అయితే చేయండి। షాడో అనేది చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ మీరు రైట్ సైడ్ అయితే స్క్రోల్ డౌన్ చేయండి। చేస్తే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ టెక్స్చర్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి। ఇక్కడ మీరు ఇమేజ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి। టాప్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఇమేజ్ అయితే ఇస్తాను ఓకే। ఈ ఒక ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, క్రాప్ అనేది చేసుకోండి। ఈ విధంగా క్రాపింగ్ చేసుకున్న తర్వాత ఓకే కింద రైట్ క్లిక్ మీద టాప్ చేసుకోండి। టాప్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తది ఓకేనా। సో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కింద మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంటుంది, సారీ ఫోర్త్ ఆప్షన్ మీద టాప్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకోండి। టాప్ చేసుకున్న తర్వాత పైన త్రీ డాట్స్ ఉంటాయి, ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఎక్స్పర్ట్ ఉంటుంది చూడండి, ఎక్స్పర్ట్ ఇమేజ్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి। ఇక్కడ పిఎన్జీ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా। పిఎన్జీ సెలెక్ట్ చేసుకుని సేవ్ గ్యాలరీ మీద టాప్ చేసుకుంటే మనకు సేవ్ అయితే అయిపోతుంది ఓకేనా ఈ నేమ్ అనేది। ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న ఇన్సర్ట్ అప్ అయితే ఓపెన్ చేసుకోండి। ఓపెన్ చేసుకున్న తర్వాత వీడియో మీద టాప్ చేసుకొని ఇక్కడ న్యూ మీద టాప్ చేసుకొని ఇక్కడ వీడియో సెక్షన్ రండి। వచ్చిన తర్వాత ఒక వీడియోని యాడ్ అయినా చేసుకోండి, కింద రైట్ మీద టాప్ చేసుకోండి। ఈ యొక్క వీడియో మీద టాప్ చేసుకొని ఇక్కడ మనకు స్పీడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, స్పీడ్ మీద టాప్ చేసుకోండి। ఈ యొక్క స్పీడ్ మీరు ఏం చేస్తారంటే ఒక 80 వరకు అయితే పెట్టేసుకోండి ఓకే। మనకు 80 వరకు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పిఐపీ ఉంటుంది, పిఐపీ మీద టాప్ చేసుకొని ఇంతకుముందు మనం ఎడిటింగ్ చేసుకున్న ఫోటో అయితే అంటే ఇమేజ్ అయితే ఉంటుంది కదా నేమ్ అనేది, ఆ నేమ్ అనేది విధంగా యాడ్ అయినా చేసుకోండి। యాడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క నేమ్ని మీరు మీరు వీడియో ఎన్ని వరకు అయితే ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి ఓకే। ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ పిఎఫ్ని ట్యాప్ చేసుకోండి, ఇక్కడ మీకు ఒక లైటింగ్ ఇమేజ్ అయితే ఉంటుంది, ఒక ఈ ఇమేజ్ని యాడ్ అయినా చేసుకోండి ఓకే సారీ ఓకే। ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత జూమ్ చేసుకోండి, జూమ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇక్కడ అయితే పెట్టేసుకోండి, లెఫ్ట్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఈ వీడియో ఎన్ని వరకు అయితే చేసుకోండి ఈ విధంగా ఈ యొక్క ఫోటోని కూడా। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇమేజ్ మీద టాప్ చేసుకుని ఇక్కడ కీ ఫ్రేమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి। సో మళ్ళీ కొంచెం ముందుకు జరిపేసి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ యొక్క లైట్ ఇమేజ్ ఉన్నది దీని విధంగా టూ ఫింగర్స్ సారీ వన్ ఫింగర్ యూజ్ చేసి ఈ విధంగా ముందుకైతే తీసుకురండి। మళ్ళీ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి, సారీ ఓకే ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి దీని విధంగా ముందుకైతే తీసుకురండి ఓకేనా। సో మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది ఓకే। సో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ పిఎఫ్ మీద టాప్ చేసుకోండి, ఇక్కడ వీడియో సెక్షన్ రండి। వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో అయితే ఇస్తాను ఓకే, ఆ వీడియో యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, ఈ వీడియోని ఈ విధంగా జూమ్ అనేది చేసుకోండి। జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వాల్యూమ్ ఉంటుంది, వాల్యూమ్ అయితే జీరో ఉంచేసుకోండి। జీరో ఉంచేసుకున్న తర్వాత ఇక్కడ క్రోమా ఉంటుంది, క్రోమా మీద టాప్ చేసుకొని సో దీని విధంగా గ్రీన్ స్క్రీన్లోకి అయితే తీసుకురండి ఓకేనా। తీసుకొచ్చిన తర్వాత స్ట్రెంత్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ షాడో ఉంటుంది, సో దీన్ని కూడా ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోండి సారీ మీకు కొంచెం ముందుకు జరిపితే మీకు క్లారిటీ కనబడుతుంది ఓకే। ఇక్కడ క్రోమ్ మీద టాప్ చేసుకొని
ఇప్పుడు గ్రీన్ స్క్రీన్లోకి తీసుకొస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ స్ట్రెంత్ అనేది పెంచుకోండి, ఓకేనా, ఒక 70 అలా పెంచేసుకోండి సరిపోద్ది. ఓకే, సో సరిపోద్ది మనకి ఇవి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి, ప్లే చేస్తాను. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇంకేమన్నా మీ యొక్క ఛానల్ లోగా ఉంటే యాడ్ అనేది చేసుకోండి. నేను యాడ్ చేస్తున్నాను చూడండి, ఓకేనా, నా ఛానల్ లోగా అయితే ఉన్నది, సో దీన్ని యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే, వీడియో ఎన్ని వరకు అయితే చేసుకున్నాను. ఓకే, దీన్ని కొంచెం కిందకి అయితే పెట్టేస్తున్నాను. కింది పెట్టేసి వీడియో మీరు టాప్ చేసుకుని మనకు చూడండి. సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు సాంగ్ అనేది యాడ్ అయినా చేసుకోండి. ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ మీరు టాప్ చేసుకుని, మ్యూజిక్ మీరు మళ్ళీ టాప్ చేసుకుని, మై మ్యూజిక్ వచ్చేసి, సో ఇందులో సాంగ్ అయితే ఉంటుంది. ఓకే, సాంగ్ అనేది యాడ్ అయినా చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకొని పైన సేవ్ ఉంటుంది, సేవ్ మీరు టాప్ చేసుకుని మనకు వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.